హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏంటి ఈరోజు వీడియో? చక్కగా కూర్చున్నారు, ఏదో ఆపరేషన్ లాగా గ్లౌజులు అవి వేసుకుని కూర్చున్నారు అనుకుంటున్నారా? అవునండి, మన మొక్కల పని ఈరోజు మంచిగా ఒక ఆపరేషన్ లాంటిదే. అయితే ఏంటంటే, ఆపరేషన్ అంటే కొయ్యడం కుట్లేయడం కాదు, మంచిగా మొక్కలకు మనం పోషకాలు ఇచ్చుకోవడం అనమాట. అయితే ఏంటి, ఈరోజు మొక్కలకి ఏం పోషకాలు ఇవ్వబోతున్నాము, ఏంటి ఇవ్వబోతున్నాము, అసలు ఏంటి అనేది ఈరోజు వీడియో. ఇదండి ఈరోజు వీడియో. నేను మీ ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మన ఛానల్లో డైలీ వీడియో ఉంటుంది కదా, డైలీ చక్కగా మనం మొక్కల గురించి రోజుకు విషయాన్ని, అంటే నేను రోజు గార్డెన్లో ఏం చేస్తే అదే ఆ రోజు వీడియో అనమాట. అంటే నేను ఒకరోజు కంపోస్ట్ ఇస్తాను, ఒకరోజు లిక్విడ్స్ ఇస్తాను, ఒకరోజు మొక్కలు విత్తనాలు పెట్టుకుంటాం, ఒకరోజు సాయిల్ మిక్స్ చేసుకుంటాం, ఒకరోజు మొక్కలు హార్వెస్టులు చేస్తాం. ఇలా ప్రతిరోజు మనకు మంచి మంచిగా గార్డెన్లో మంచి సరదాగా రోజుకు ప్రోగ్రామ్లో చేసుకుంటూ అది మీ ముందుకు తీసుకొస్తూ అది మీరు నన్ను అందరినీ ఆదరిస్తూ చక్కగా చేస్తున్నారు కదా. అందులో భాగంగా ఈరోజు మొక్కలు నేను ఒక మంచి కంపోస్ట్ ఇవ్వబోతున్నానండి. కంపోస్ట్ అంటే ఎరువు ఇవ్వబోతున్నాం. ఏంటి ఆ ఎరువు, ఎలా తయారు చేసుకున్నాము, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అనుకుంటారా? నేను ఎప్పటికప్పుడు ఎరువులు నేను మన గార్డెన్లో కిచెన్ వేస్ట్ ప్లస్ మన గార్డెన్ బ్రౌన్స్ అంటే గార్డెన్ ఆకులు తుడిచిన చెత్తతో మంచిగా కంపోస్ట్ చేసుకుంటున్నాను, దానికి బిన్ పెట్టుకుని నాకు చూస్తున్నారు. అది తయారవడానికి నాకు ఇంకొంత టైం పడుతుంది. ఈలోగా మొక్కలకు మంచిగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ వీక్లీ వన్స్ ఇస్తున్నాం, వాటితో పాటుగా కొంచెం కంపోస్ట్ ఇస్తే ఇంకా మంచిగా రిజల్ట్ ఉంటుంది. ఇచ్చే కంపోస్ట్ కూడా మనకు ఎలా ఉండాలి, సేంద్రియ పద్ధతిలో గోఆధారితంగా ఉండాలి. గోదావరి ప్రకృతి వ్యవసాయం కదా మనం చేసుకుంటుంది అంతా కూడాను. దానిలో ఏంటంటే నేను ఒక కంపోస్ట్ తెప్పించుకున్నానండి, కొంచెం నాకు టైం పడుతుంది అవి తయారవడానికి. ఈలోగా ఒకసారి కంపోస్ట్ ఇద్దాము అనేసి కంపోస్ట్ తెప్పించుకున్నాను. అది అదేనండి ఈరోజు వీడియో. ఇదిగోండి ఆ కంపోస్ట్, ఇదే ఇది ఎక్కడిది ఏంటి అనేది కూడా చెప్తాను మీకు. ఇదిగోండి చూసారు, ఇలా అంటే అలా ఈడిపోతుందో చక్కగా, ఎలాగా మంచిగా మాయిశ్చర్ కంటిన్యూ అవుతూ మంచిగా ఉంది కదా. ఇది ఏంటి అని అనేసి అంటే బాగా మాగిన పశువుల ఎరువు, అంటే ఆవుదండి, ఆవుదన్నమాట. దేశవాళీ ఆవులు ఉన్నాయట వాళ్ళకి, రైతులకి ఆవు బాగా మాగిన పశువుల ఎరువు. దానిలో ఇంకా లీఫీ అంటే ఆకులు కంపోస్టు, వాళ్ళ దగ్గర చెత్త చెదారం అంతా కూడా కంపోస్ట్ చేస్తారు, దాన్ని అది కంపోస్టు. దానితో పాటుగా ఇంకా చక్కగా దీనిలోని ఆవు పాలు తర్వాత కడుగు నీళ్ళు, అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఆ రెండు పాలు, ఆవు పాలు బియ్యం కడిగిన నీళ్లు కలిపి ఒక ద్రావణం తయారు చేసుకుంటాం, దాన్ని ల్యాబ్ అంటాం, దాన్ని లాక్టిక్ యాసిడ్ అలాగా ల్యాబ్. అదొక వీడియో చేస్తానని ఇంతవరకు చేయలేదండి. అవన్నీ మిక్స్ చేసి తయారు చేసిన కంపోస్ట్ అటండి. ఇది చూసారా ఎంత బాగుందో, టీ పొడిలాగా చక్కగాను. దీన్ని అన్నీ కలిపి 40 రోజులు ఫెర్మెంటేషన్ చేస్తారటండి. ఇవన్నీ కలిపి బాగా మాగిన ఆవు ఎరువు, మేమైతే మా విజయనగరంలో అయితే గత్తము అంటాం అనమాట. బాగా మాగిన ఆవు ఎరువు ప్లస్ ఆకులు కంపోస్ట్, ఆకులు నైట్రోజన్ ఎక్కువ, పండు ఆకులు ఎండిపోయిన ఆకులు, రాలిపోయిన ఆకులు కంపోస్ట్, అది ఇది అనేటంటే కంపోస్ట్ చేస్తే నైట్రోజన్ మంచిగా ఉంటుంది అనమాట. అది ప్లస్ ఆవు పాలు బియ్యం కడిగిన నీళ్లు కలిపి వీటి జల్లి చక్క 40 రోజులు ఫర్మెంటేషన్ అయ్యేసరికి ఈ విధంగా తయారవుతుందటండి కంపోస్టు, ఆ కంపోస్ట్ అనమాట. ఇది ఒక్కసారి మన మొక్కలకి ఇచ్చి చూద్దామా ఎలా ఉంటుంది. ఇది గోదావరి ప్రకృతి వ్యవసాయము. నెక్స్ట్ రైతు, ఇప్పుడు ఈ పంపించిన ఆయన గద్వాల నుంచి పంపించారండి. గద్వాల నుంచి, గద్వాల అంటే తెలుసు కదా మనకి, చీరలకి వాటి గద్వాల శారీస్ అంతా ఫేమస్. అక్కడ మంచి మంచి రైతులండి, నేతన్నలు రైతులు అందరూ కూడా చాలా, అసలు నాకు ఆ ఊర్లో అంటే చాలా ఇష్టం కూడాను, ఎందుకంటే అంతే శ్రామిక జీవులు అనమాట వాళ్ళందరూ కూడాను. అలాగే అయితే ఆ రైతు తన పొలంలోకి గోదావరి ప్రకృతి వ్యవసాయం కోసం తయారు చేసుకున్న కంపోస్ట్ వేసుకోగా, అతని పొలంలో వేసుకోగా మిగిలింది మనలాగా సేంద్రియ పద్ధతిలో చేస్తున్న వాళ్ళకి బయటికి కాస్ట్కి, తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు. తక్కువ కాస్ట్కి అని అనేసి అంటే కేజీ 15 రూపాయల చొప్పున ఆయన మనకి ఇవ్వడానికి ముందుకు వచ్చారనమాట. అయితే ఒకసారి నేను వాడి చూస్తాను సార్, ఇంతకుముందు ఎప్పుడు మీ కంపోస్ట్ నేను వాడలేదు, ఒకసారి వాడి చూస్తానని తెప్పించుకున్నానండి. చాలా చాలా బాగుంది. ఆవు పాలు తర్వాత బియ్యం కడిగిన నీళ్లు చెప్పాను కదా, ఎండిన ఆకులుతో చేసిన కంపోస్టు ప్లస్ ఆవు ఎరువు. మనకి ఆవు ఎరువు అంటే మన ఆవు పేడతో చేసిన ఎరువు. ఇవన్నీ కలిపి చక్క దాన్ని ఆవులు ఎరువుతో పాటు, ఇప్పుడు నేను ఆకుల తాలూకు ఎరువు అన్నాను కదండి, దాన్ని జీలిగా అంటారటండి వాళ్ళు. ఆకులన్నీ కూడా కంపోస్ట్ చేసిన విధానం దాని తీసుకొని జీలిగాని పొలంలో వేసుకుంటారు వాళ్ళు. అలాగే దీనిలో వేసి తయారు చేసిన కంపోస్ట్, ఇప్పుడు కంపోస్ట్ గురించి పూర్తి వివరాలు చెప్పాను కదా, దీన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాం. అది ఎందుకు నేను ఎలా తెప్పించుకున్నాను, కేజీ 15 రూపాయలు చెప్పిన సార్కి ఆర్డర్ పెట్టానండి నేను. అతని పేరు రఘు అండి, గద్వాల్లో ఉంటారు. ఆయన మనకి ఫోన్లోనే నేను ఆర్డర్ పెట్టాను, నేను వాట్సాప్లో పెట్టాను సార్ నాకు ఇలా కావాలి అని అనేసి. ఏంటంటే 40 కేజీస్ కావాలని ఇలా బస్తాతో పంపించారండి. ఇలాగ ఇదిగోండి చూసారు కదా, ఈ బస్తా ఇలాగ బస్తాలతోని ఈ విధంగా నాకు 40 కేజీలు చక్కగా పంపించారు. ఇదంతా కూడా గార్డెన్కి వేసుకోబోతున్నాను నేను. అయితే ఏ విధంగా పంపించారు, ట్రావెలింగ్ ఎలాగండి అంటారా? ట్రావెలింగ్ అయితే మన ఆర్టీసీకి వేసేస్తారండి చక్కగాను. మనకి మన లోకల్లో ఉన్న ఆర్టీసీ ఏది ఉంటే దానికి వాళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. గద్వాల చాలా దూరం అండి అది. అలాగే
లేదు అనిసండి, ఇంక వాళ్ళు కూడా ఇంకో ప్రయత్నం కూడా చేస్తాం. మళ్ళీ సేంద్రియ పంటలు పండించుకునే వాళ్ళకి, ఇంటి పంటలు పండించుకునే వాళ్ళకి, అందరికీ అందుబాటులోకి రావాలని అమెజాన్తో వాళ్ళు లింక్ అప్ అయి పంపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అది నెక్స్ట్ ఒక 1 or 2 months అది కూడా రెడీ అయిపోతున్నట్టు. అప్పుడు మనకి డోర్ డెలివరీ కూడా ఇవ్వడానికి, డోర్ డెలివరీ కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా నేను ఏంటంటే ఆర్టీసీకి తెప్పించుకున్నాను. ఇదండి ఈ కంపోస్ట్ గురించి వివరాలు. ఈలోగా నా కంపోస్ట్ తయారయ్యేలోగా నేను ఈ కంపోస్టు ఇస్తాను. చక్కగా చూడండి ఎంత బాగుందో ఇలా అనమాట. ఇలా నల్లగా ఇలా టీ పొడిలాగా ఇలా తయారైంది అనేసి అంటే కంపోస్ట్ రెడీ అయిపోయినట్టు. మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా ఈ విధంగా మనకి 40 రోజులకి వాళ్ళకి రెడీ అయింది కదా. ఎందుకు రెడీ అయిందంటే వాళ్ళు ఇచ్చిన దీనిలో ఇచ్చిన పోషకాలు అలాంటివి ఇచ్చారు. అందుకు అందరు రెడీ అయ్యేలోగా ఇది ఒకసారి వేద్దాం మొక్కలు. ఇంకా ఇప్పుడు మంచిగా ఇప్పుడు నేను విత్తనాలు పెట్టుకున్నాను, అలాగే నేను కొన్ని మొక్కలు కొంచెం గ్రోత్ వచ్చాయి ఈ టైంలో ఇది వేస్తే మంచిది అనేసి దీన్ని వాడుకో దీన్ని ఇప్పుడు వేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఓకే అండి, ఇప్పుడు ఇది మొక్కలకి ఎంతెంత వేయాలి, ఎంత రేషి వేయాలి, ఎలా వేయాలనేది ఒకసారి మనం చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొక్కలకు ఆపరేషన్ అంటే చుట్టూ చక్కగా మనం మొక్కలు చుట్టూ తవ్వి కొద్ది కొద్దిగా వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, మనం చక్కగా ముందుగా బలమైన పళ్ళ మొక్కలకి పెద్ద మొక్కలకి ఫస్ట్ వేద్దాం, తర్వాత మామూలు మొక్కలకు వేద్దాం. అన్ని మొక్కలకి కూడా సరిపోయేంతగా నేను తెచ్చుకున్నాను. అయితే ఇంతకీ ఈ కంపోస్ట్ని ఎలా వేయాలి ఏంటి అనేది ఈరోజు చక్కగా మునగ మొక్క మనకు మంచిగా కాపు వచ్చింది. ఇప్పుడు మంచిగా కంపోస్ట్ ఇస్తే మంచిగా కాపు వస్తుంది అనమాట. మళ్ళీను అలాగ రావాలి అనేసి అంటే దానికి చేయాల్సినవన్నీ చేస్తూ మనం చక్కగా ప్రూనింగ్లు అన్నీ చేస్తూ మంచిగా విధంగా కంపోస్ట్ ఇవ్వాలి. ఇక్కడ చూసారా ఏవో తెల్లగా గుడ్లా ఉన్నాయి చూసారా నిన్నది. ఇది ఇవి తొండ వచ్చి ఇక్కడ ఎప్పుడు ఉంటూ ఉండేదండి, దాని గుడ్లేమో అనుకుంటున్నాను. మీకు తెలిస్తే కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చక్కగా నేను ఏరిన తరగతి వేరే మట్టిలో పెట్టేస్తున్నాను. మరి తప్పదు కదా, మరి ఇలాంటివన్నీ కొంచెం తీయడం తప్పదు. తర్వాత కప్పేసిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేద్దాం. వచ్చి మళ్ళీ తనే ఏదో చూసుకుంటుంది ఆ గుడ్ల సంగతి మనకు తెలియదు కదా. చెట్టు మొదటిని మాత్రం ఎప్పుడు వేయకూడదండి. చెట్టు మొదలు ఎప్పుడు కూడా దిట్టంగా గట్టిగా ఉండాలి. ఇది హాఫ్ డ్రమ్లో పెట్టిన మునగ చెట్టు కాబట్టి కొంచెం ఎక్కువ మట్టి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఇవ్వాలి మునగ చెట్టు ఇది. దీనికి ఏంటంటే కొంచెం 2 చారళ్ళు అంటే కొంచెం ఎక్కువగానే ఇవ్వాలి, ఎందుకంటే పెద్ద డ్రమ్ము ఎక్కువ మట్టి పళ్ళ కాత బలమైన కాయలు వచ్చే చెట్టు కాబట్టి. చెట్టును బట్టి కంపోస్ట్ ఇవ్వాలండి. అన్నిటికీ ఒకేలాగే ఇవ్వకూడదు. చిన్న మొక్కలకు కొంచెం ఇవ్వాలి, ఎక్కువ మొక్కలకు ఇవ్వాలి. ఇలాగ కొంచెం చుట్టూ మనం తవ్వి చూసారు మట్టి అంత లూజుగా ఉందో మాది. చెట్టు మొదటిని మాత్రం గట్టిగా ఉండాలి, చుట్టూరు మాత్రం లూజుగా ఉండాలి. మనం ఏ లిక్విడ్స్ ఇచ్చినా కంపోస్ట్ ఇచ్చినా చుట్టూరే ఇవ్వాలి తప్ప చెట్టు మొదటిని ఎప్పుడు మనం తవ్వడం కానీ కదపడం కానీ చేయకూడదు. అస్సలు కదిలిపోతుంది మొక్క, గాలి వేస్తే తిరగబడిపోయి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మొదలు ఎప్పుడు చాలా స్ట్రాంగ్గానే ఉండాలి. మనం ఏదిచ్చినా చుట్టూతో ఇవ్వాలి తప్ప చెట్టు మొదటిని మాత్రం ఎప్పుడు ఇవ్వకూడదండి. చెట్టు మొదలు ఎప్పుడు కదలకుండా బలంగానే ఉండాలి. అండ్ సరే మొదటిని వేసినా కూడా తీసుకోదండి మొక్క. మనం లిక్విడ్స్ ఇచ్చినా, వాటరింగ్ అయినా, మనం ఇచ్చిన ఆహారం, ఫుడ్, ఎరువులు ఏదైనా కూడా చుట్టూరు ఇస్తేనే వేలు మనకి వేర్లు కొసల నుంచే అతనికి నోరు అనమాట. నోరు నుంచి మనం ఎలా తింటామో అలాగా వాటికి ఆ వేరు కొసల నుంచే లోపలికి తీసుకోవడం జరుగుతుంది ఆహారం అటండి. అందుకు మనం ఇప్పుడు అలా ఇవ్వాలి. ఈ స్టార్ ఫ్రూట్ మొక్క కొంచెం తెల్లగా అవుతుంది, ఎందుకు అర్థం అవ్వట్లేదండి. ఈ గతంతో ఇది కొంచెం మళ్ళీ రికవర్ అవుద్ది, మంచిగా అవుద్ది అనుకుంటున్నాను. ఈ మధ్య వర్షాలకి ఇలా తెల్లగా అయిపోయింది, పోతంతా రాలిపోయింది. ఇప్పుడు అంతగా మంచిగా కంపోస్ట్ ఇచ్చాను. అలాగే ఇది నారింజ అండి, నారింజ కాయది. ఇది కూడా హాఫ్ డ్రమ్లో ఉంది, దీనికి కూడా కొంచెం ఎక్కువగానే ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి మొక్కలకు మాత్రం మనం కొంచెం ఎక్కువగా కంపల్సరీ కంపోస్ట్ లిక్విడ్ సీటికి కొంచెం చలవ చేస్తాయి, కొంచెం పోతకు ఉపయోగపడతాయి తప్ప మొక్కను బలంగా తయారు చేయడానికి మాత్రం కంపోస్ట్లు కంపల్సరీగా పళ్ళ మొక్కలకి, పెద్ద చెట్టు జాతి మొక్కలకు మాత్రం ఇవ్వాల్సిందేనండి. మిగతా తీగ జాతులకి వాటికి మనం మంచిగా సాయిల్ మిక్స్ చేసి అప్పుడప్పుడు లిక్విడ్స్ ఇచ్చేసినా కూడా మనకి దానికి ఆ బలం సరిపోతుంది, కానీ వీటికి మాత్రం సరిపోతుంది. అలాగని ఎన్నాళ్ళకి ఒకసారి వెయ్యాలి ఇలాంటి కంపోస్ట్లు అనుకుంటున్నారా? కొంచెం బలమైనవి, మంచివి, కాస్ట్లీ కంపోస్ట్, అదే కాస్ట్ అంటే అది ఇలా గోదావరితంగా మంచివి అందుకుంటే మాత్రం మీరు కనీసం 3 నెలలకు ఒకసారైనా ఇస్తే మంచిదనమాట. ఇప్పుడు ఇచ్చింది 3 నెలల వరకు మరి ఇవ్వక్కర్లేదు. ఈ మధ్యలో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేస్ట్ మెటీరియల్స్ మన ఇంట్లో ఉన్నట్టుతో ఇస్తాం కదా. ఈ ఉసిరి మొక్క చూసారు కదా ఎంత బలంగా పెరిగిందో. నెక్స్ట్ వింటర్లో మంచిగా క్రాప్ వస్తుంది. లాస్ట్ ఇయర్ చాలా బాగా కాసిందండి వింటర్లోని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని అనుకుంటున్నాను. వస్తుంది కంపల్సరీగా. వాషింగ్ మిషన్లో పెద్ద మిషన్లో పెట్టామండి. దాన్ని చూసారా మరి లిక్విడ్స్ ఇస్తూనే ఉన్నాము కానీ మట్టి అంతా లూజుగానే ఉంది. కానీ మనం ఇలాగ మట్టి తీసి చూసేసరికి మాత్రం అంత వేర్లే కనిపిస్తున్నాయి. ఇలాగ అంత మట్టి అంత వేర్లే చూసారు అంత టబ్బు. మళ్ళీ ఇదంతా కూడా వాషింగ్ మిషను. దీనిలో పెట్టిన మొక్క హాయిగా చక్కగా పెరిగి క్రాప్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా రావాలంటే మనం మంచిగా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఇస్తూ ఉంటాయన్నమాట. ఎంత మంచి కంపోస్ట్లు లిక్విడ్స్ మీరు ఎప్పుడు నా వీడియోలు చూస్తున్నారు అయినా చూసే సారంలేనట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఈ కంపోస్ట్తో మళ్ళీ ఇవన్నీ పుంజుకుంటాయి అన్నమాట. పుంజుకుంటాయి, మళ్ళీ కొన్నాళ్ళకి బాగుంటాయి. కంపోస్ట్ అనేది మన ఇంట్లో చేసుకున్న కిచెన్ వేస్ట్ అయి ఉండొచ్చు, ఆవుగత్తం అవ్వచ్చు, మేకగత్తం అవ్వచ్చు, లేకపోతే ఇలాగ మనకు తెలిసిన రైతులు మనం మంచిగా తయారు చేసిన రైతుల దగ్గర అయి ఉండొచ్చు. తీసుకోండి,
తీసుకుంటే మాత్రం మంచిగా మనకి ఉపయోగపడుతుంది. టౌన్లో ఉన్న వాళ్ళకి దొరకదు. ఇప్పుడు మనకేంటంటే మన కొంచెం విలేజ్ దగ్గరలో ఉన్న వాళ్ళమైతే మాకైతే గత్తం బాగా దొరుకుతుందండి, అదే మా పశువుల ఎరువు బాగా దొరుకుతుందండి, సిటీలో వాళ్ళకి దొరకదు. అలాంటి వాళ్ళు ఇలాంటి కంపోస్ట్లు ఇలాంటి రైతుల దగ్గర తీసుకున్నారంటే మంచిగా వాళ్ళకి కంపోస్ట్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచి తెప్పించుకొని వాళ్ళకి దొరక ఇబ్బందులు ఉండవన్నమాట. ఇది కూడా ఒక మంచిదే అంటాను నేనైతే మాత్రం, ఎందుకంటే ఇలాగ అమ్మడం వలన కంపోస్ట్లు దొరకని వాళ్ళకి ఇది ఒక మంచి ఉపశమనం. మామూలుగా ఎరువులో మనం వేయలేము, డిఏపీలు యూరియాలు అవన్నీ మనం వాడము. మరి ఎలా మనకు చూస్తే కంపోస్ట్లు అవి దొరకవు, మనకి ఈ గోదారితంగా అది ఎరువులు అవి దొరకవు. అలాంటప్పుడు ఇలాంటివి మనం ఈ నెంబర్లు అవి ఉంచుకుంటే మొక్కలకు వేయాలనుకున్నప్పుడు వేయొచ్చు. 15 రూపాయల కేజీ అంటే రీజనబుల్ రేట్ అనిపించిందండి నాకు, అందుకని తెచ్చి వేసేస్తున్నాను. చక్కగా మొక్కలన్నింటికి కూడాను తెప్పించుకున్నాను. చక్కగా ఆర్టీసీకి వేస్తారు వాళ్ళు 2 బస్తాలు. ఇది చూస్తే గ్రో బ్యాగ్ కదండి, ఇది బెండ మొక్కలు పెట్టాను. ఇది దీనికి చక్కగాను ఒక గుప్పిడి సరిపోతుంది. ఇది పూల మొక్క కదా, దీన్ని కొంచెం ఈ విధంగా కదిపి మనం ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కల్ని ఈ విధంగా కదపాలండి, కదిపితే బాగుంటుంది. చూస్తే ఇది ఎన్ని సంవత్సరాల మొక్క, 5 ఏళ్ళ మొక్కల పూలు పూస్తూనే ఉంది. దీనికి ఒక గుప్పిడు కూడా వేసేద్దాం, పూల మొక్క కూడా వేయాలండి. అయితే ఈ కంపోస్ట్ దేనికి వేయకూడదు, దేనికి వేయాలంటే అన్నిటికీ వేయొచ్చండి చక్కగాను. ఓకేనా ఫ్రెండ్స్, మొక్కలన్నిటికీ మనం ఈ విధంగా చక్కబడి తీగజాతులు ఉన్నాయి, తీగజాతులకు కూడా చెట్టు మొదటిని కదపకుండా చుట్టూరు చక్కగా తవ్వి వేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, దీనిపై మీ కామెంట్ని తెలియచేయండి, మీ అభిప్రాయం తెలియచేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొక్కకు మాత్రం ఎప్పుడు మొదటిని ఎప్పుడు మనం కదపకుండా చుట్టూరు ఈ విధంగా కొంచెం ఖాళీ చేసి ఇవ్వాలే తప్ప చెట్టు మొదటిని మాత్రం మనం ఎప్పుడు కదపకూడదండి. వేరుగా వెళ్ళిపోతే మొక్కలు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. కంపోస్టులు లిక్విడ్స్ కూడా మొక్క మొదటిని వేయకూడదు, ఇలా దూరంగానే చుట్టూరు వేయాలి తప్ప దగ్గరగా వేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు నేను గార్డెన్లో చేస్తున్నవి అన్నీ కూడా మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మనం కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా కొంచెం పంపిస్తూ ఉండండి, వాళ్ళకి కొంచెం గార్డెనింగ్లో ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతూ ఉంటాయి మంచిగాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కంపోస్ట్ని ఈ విధంగా చక్కని తెప్పించి చూస్తే మాకు మా మట్టిలో వానపాములు ఎన్ని ఉన్నాయో ఇలా కదిపేసరికి బోల్డ్ అని వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మంచిగాను ఇంత బలంగా ఉన్నాయండి, సన్నగా కూడా కాదు. అవి మంచిగా పిల్లలు పోసి చక్కగా మనకి మట్టిని గుల్ల చేస్తూ మనకి మిత్రులు అనమాట, వానపాములు మనకి మంచి మిత్రులు. ఇవన్నీ కూడా ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దీని ఇలాంటి కంపోస్టుల ద్వారా తయారు చేసిన కంపోస్ట్ మొక్క వేయడం వల్ల ఆ ఆహారం తీసుకోవడం మనకు కూడా చాలా ఆరోగ్యం. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోలు మీరు చూస్తూ మీ గార్డెనింగ్ని చక్కగా చేస్తూ ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎక్కడైనా మీకు ఇందులో చెప్తున్నాను కదండి, పశువుల ఎరువు దొరకని వాళ్ళకి ఇది ఒక మంచి పరిష్కారం. వాళ్ళకి ఆన్లైన్లో చక్కగా పంపించేస్తున్నారు, నీట్గా వాటికి ఎలాగంటే ఫర్మెంటేషన్ చేసి మరీ ఇస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుందండి. ఇలా చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న కుండీల్లో అందంగా పెట్టుకుంటాం కదా, వాటికి మాత్రం ఇలా కొంచెం ఇలా వేస్తే సరిపోతుంది అనమాట. ఇందులో మట్టి ఉండదండి, ఓన్లీ మొత్తం కంపోస్టే ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. ఇది మన సాయిల్ మిక్స్లో కూడా వాడుకోవచ్చు అండి చక్కగాను, దీని సాయిల్ మిక్స్లో వాడుకోవచ్చు. వాటర్లో నానబెట్టి ఆ నీటిని కూడా మనం మొక్కలకు ఇవ్వచ్చు చక్కగాను, అందుకు ఈ విధంగా అన్ని రకాలకు కూడా వాడుకోవచ్చు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకల్ సంస్థ సుఖనోభావంతో బాయ్ అండి.